హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంతంలో హైఅలర్ట్ ప్రకటించారు అధికారులు. ఒడ్డుకు దగ్గరలోని ఇళ్లను ఖాళీ చేయాలంటూ డిఆర్ఎఫ్ బృందాలు మైక్ ద్వారా హెచ్చరికలు చేస్తున్నాయి. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, హుస్సేన్ సాగర్ జలాశయాలు పూర్తి నిల్వ సామర్థ్యానికి చేరుకున్నాయి. దీంతో ఈ జలాశయాల గేట్లను ఎత్తబోతున్నారు అధికారులు. ముందు జాగ్రత్తగా చాదర్ ఘాట్, శంకర్ నగర్, మూసా నగర్ ప్రజలను అప్రమత్తం చేశారు. 2 రోజుల పాటు ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరికలు చేశారు. తెలంగాణలో రాబోయే 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేయడంతో అలర్ట్ గా ఉంది అధికార యంత్రాంగం. నేను హైదరాబాద్ పాత బస్తీ చాదర్ఘాట్ మూసీ ఒడ్డు పైన ఉన్నాను. ఇక్కడ డిఆర్ఎఫ్ అధికారులు ఏకంగా రంగంలో దిగారు. ఎవరైతే మూసీ ఒడ్డు పైన నివాసాలు ఉన్నారో వాళ్ళందరినీ ఇక్కడ నుంచి ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవాలంటున్నారు. మరోవైపు జిహెచ్ఎంసి పోలీస్ యంత్రాంగం కూడా పూర్తిగా రంగంలో దిగింది. అంటే మీరు సురక్షిత ప్రాంతాలకి ఆల్రెడీ తరలిస్తామనేది కూడా అధికారులు చెప్తున్నారు. మనం చూడొచ్చు దృశ్యాల్లో డిఆర్ఎఫ్ అధికారులు ఏకంగా ఎవరైతే మూసీ ఒడ్డున చిన్నపిల్లలు కావచ్చు, ఇతరులు ఎవరైతే ఇక్కడ ఆడుకుంటూ ఉంటారో వాళ్ళందరినీ అలర్ట్ చేస్తున్నారు. ఈ మొత్తం బస్తీ వాసులను కూడా పదే పదే అలర్ట్ చేస్తున్న పరిస్థితి. ఏకంగా మైక్లో అనౌన్స్ చేస్తున్నారు ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోవాలి. ఇక్కడ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లు తెరుస్తున్నారు కాబట్టి ఇక్కడ చాలా ఎక్కువగా వరద వాటర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అధికారులు ఇక్కడ అలర్ట్ చేస్తున్నారు. సాధారణంగా పాత బస్తీ ఎక్కువగా చాదర్ఘాట్ ఏరియా అనేది ఎక్కువగా వరదల్లో అఫెక్ట్ అవుతూ ఉంటుంది. కానీ ముందు జాగ్రత్తగా ఈసారి అధికార యంత్రాంగం చాలా వరకు చాలా రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టిందని చెప్పుకోవచ్చు. ముందు జాగ్రత్తగా అందరినీ అలర్ట్ చేస్తున్నారు. గత కొంతకాలం నుంచి హైదరాబాద్లో ఓడుతున్న భారీ వర్షాలకి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పూర్తిగా నిండిపోయింది. గేట్లు తెరుస్తున్నారు కాబట్టి ముందు జాగ్రత్తగా గేట్లు వాటర్ వదులుతున్నారు కాబట్టి సైరన్ ద్వారా ఇక్కడ అధికారులు అలర్ట్ చేస్తున్న పరిస్థితి. మరి కాసేపట్లో పూర్తిగా ఈ మూసి ఏదైతే ఉందో ఇక్కడ వాటర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అధికారులు పూర్తిగా అలర్ట్గా ఉన్నారు. ఎలాంటి ప్రమాదం వచ్చినా కూడా, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా అధికారులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా అధికారులు అయితే చెప్పుకున్న పరిస్థితి. కెమెరామెన్ వెంకట స్వామితో నూర్ మొహమ్మద్, టీవీ9, హైదరాబాద్.